కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రదక్షిణలు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయండి, నెమలి వాహనం మీద స్వామివారు ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ మాసం ఆయనకి చాలా ప్రీతికరమైనది, ఆయన నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి స్వామివారి ఆరాధన అనేది చాలా దోషాలని తొలగిస్తుందండి, చాలా చాలా దోషాలని తొలగిస్తుంది. స్వామివారికి అభిషేకం చేసిన, స్వామివారి దర్శనం చేయించుకొని అర్చనలు చేయించుకున్న, స్వామివారి యొక్క సుబ్రహ్మణ్య కవచం కావచ్చు, అష్టోత్తరం కానీ చదవటం వల్ల ఈ మాసమంతా చాలా ఫలితాలను ఇస్తుంది. మాసమంతా చేయాలా అనే ఒక సందేహం ఉన్న వాళ్ళు, మాకు కుదరదు అనుకున్న వాళ్ళు, మంగళవారాలు మాత్రం ఇలా మీరు ఆచరించండి. ఎలా? సుబ్రహ్మణ్య స్వామి కవచము చదవటం, అష్టోత్తరం చదవటం, మీ ఇంట్లో చిన్నపాటి విగ్రహం ఏదైనా ఉంటే అభిషేకం చేయండి. స్వామివారికి ఆలయానికి వెళ్ళి అభిషేకం టికెట్ కట్టి అక్కడ మేము నిర్వహించుకుంటామమ్మా, అలా కూడా చేసుకోవచ్చండి. అలా చేసినప్పుడు అక్కడ ఉన్న పూజారికి పూజ అంతా అయిపోయిన తర్వాత దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ యొక్క అనుగ్రహం పొందండి అండి. ఎందుకంటే మన గోత్రనామాలతో ఎంతో అద్భుతంగా వాళ్ళు పూజ చేస్తారు కదండి, అభిషేకం చేయిస్తారు, హారతినిస్తారు, మనకి హారతిని నివేదిస్తారు, శటగోపం పెడతారు, ఆశీర్వచనం చేస్తారు, ఇన్ని చేస్తారు కదా, వాళ్ళకి మీ శక్తి మేర దక్షిణ తాంబూలాలు ఆ పూజారికి తప్పకుండా ఇవ్వండి. అలాగే ఈ మాసంలో అండి ఆంజనేయ స్వామి కూడా చాలా విశేషమైనదండి. ఆంజనేయ స్వామికి కూడా ప్రదక్షిణలు చేయటము, హనుమాన్ యొక్క ఆకు పూజ లాంటివి నిర్వహించడము కూడా చాలా చాలా మంచి చేస్తుంది కార్తీక మాసం అన్నమాట. అలాగే ఈ మాసం మొత్తము కూడా అండి, మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోవటంలో ఏం లేదు కదండి, మనసులో కూడా అనుకోవచ్చు. మననా తీతి మంత్రహ అన్నారు, అంటే మనల్ని మనసులో మననం చేసుకునేదే మంత్రం. నమశివాయ మంత్రం మనసులోనే చేసుకుంటూ ఉండండి, అద్భుతంగా ఉంటుందండి. నిజంగా ఒక తేలిగ్గా ఉంటుందన్నమాట మన శరీరము, మనస్సు కూడా అన్నమాట. భగవన్నామ స్మరణ చేస్తే అండి, భగవన్నామ స్మరణకు ఉన్న శక్తి ఈ మాటల్లో చెప్పలేనిదండి. అంత ఆనందం అనేది మనకి లభిస్తుంది. అందుకే ఈ మాసమంతా కూడా మనము నదీ స్నానాలు, సముద్ర స్నానాలు కర్మని పోగొడతాయి, అలాగే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నది ఈ మాసం అండి. ప్రతిరోజు కూడా భగవద్ ఆరాధన, మనం భగవంతుడి గురించే చేసే మాసం అన్నమాట ఈ మాసం. దామోదరుడికి కూడా చాలా ప్రీతికరమైన మాసం. అందుకే ఉదయం పెట్టే దీపం దామోదర దీపం, సాయంకాలం వెలిగించే దీపం పరమేశ్వర దీపం అని చెప్తారు. దామోదర దీపాలనే చెప్తూ ఉంటారు. ఇలా ఈ మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, భగవన్నామ స్మరణ చేస్తూ, జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా, పూర్వజన్మలో చేసిన పాపాల కర్మ ఫలితం అనుభవిస్తూ ఉన్నా, వాటన్నిటినీ కూడా తొలగించుకునే అద్భుతమైన మాసం ఈ కార్తీక మాసం. కాబట్టి భక్తి శ్రద్ధలతో, సంపూర్ణమైన దృఢమైన నమ్మకంతో మీరు ఆచరిస్తే తప్పకుండా సత్ఫలితాలను మీరు అందుకుంటారు. స్వస్తి.